Now I request the Minister for Finance, C.T. Harishrao, to present the annual financial statement budget for the year 2023-24. Adhyaksha, Gaurav Mukhyamantri Sri Kalvakuntla Chandrasekhar Rao Gari Saradhyamlo, Telangana Rashtram, Enmidinarenla Swalpakalamlone, Atyanta Pragatishila Rashtranga, Roopudiddukuntunnad. Praja Sankshemamlonu, Abhivruddhilonu, Yavat Deshaniki, Adarshaprayanga Nilichindi. Telangana Acharistundi, Desham Anusaristundi Ani Cheppukune Sthayiki Cherukunnadi. Idi Rashtra Prajalandariki Garvakaranam. మానవీయమైన దృక్పథం నిర్మాణాత్మకమైన ఆలోచన దార్శనికమైన ప్రణాళిక రచన పారదర్శకమైన పరిపాలన వీటన్నింటి మేలు కలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలను పొందుతున్నది ఆర్థిక మాంద్యం కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది సంక్షోభ సమయాల్లోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ పట్టణ నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం అప్రతిహతంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను నాకు ఈ సదవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్లలో జీఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12% మాత్రమే ఇది జాతీయ వృద్ధి రేటు అయిన 13.4% కంటే తక్కువ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణతో పటిష్టమైన కార్యాచరణ చేపట్టడం వల్ల జీఎస్డిపి క్రమేణా పెరుగుతూ వచ్చింది ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో సమ్మిళిత అభివృద్ధి సాకారమవుతున్నది ఈ అభివృద్ధి మోడల్ గురించి ఊరు వాడ ప్రతి రాష్ట్రంలోనూ విశేషంగా చర్చ జరుగుతున్నది తెలంగాణ మోడల్ అభివృద్ధి యావత్ దేశంలోనూ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర వార్షిక జీఎస్డిపి వృద్ధి రేటు 13.2% పెరిగింది ఇదే సమయంలో దేశ జీడిపి వృద్ధి రేటు 10.2% తగ్గింది కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది ఈ సంక్షోభం నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనతికాలంలోనే బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతున్నది 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య